బాగున్నారు కదా నా పేరు ఉష నేను మీ తెలుగు టీచర్ని మనం ఇదివరకే 4వ తరగతి తెలుగు తోటలోని 4వ పాఠ్యాంశమైన పరివర్తనానం పాఠంలోని మొదటి భాగంలో కొన్ని అంశాలను పరిశీలించాం కదా ఇప్పుడు 2వ భాగంలోని అంశాలను ఏంటో ఒకసారి పరిశీలిద్దామా పదజాలం భాషాంశాలు పడవ నడపవోయి అనే ఈ మాసపు పాట ఉపాయం అనే కథను మనము 2వ భాగంలో నేర్చుకుందాం పాఠంలోకి వెళ్ళే ముందుగా కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిద్దామా సిద్ధమేనా పిల్లలు ముఖ్యాంశాలు అభ్యాసన సామర్థ్యాలు పదజాలం స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస భాషా పదాలు ఈ మాసపు పాట పడవ నడపబోయి కవి పరిచయం ఈ మాసపు కథ ఉపాయం అభ్యాస కృత్యాలు పిల్లలు ముఖ్యాంశాలు పరిశీలించారు కదా ఇప్పుడు మనం అభ్యాసన లక్ష్యాల గురించి తెలుసుకుందామా సిద్ధంగా ఉండండి పిల్లలు అభ్యాసన లక్ష్యాలు అనుకరణ పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పగలుగుతారు సంయుక్తాక్షర పదాలను గుర్తించగలరు సరైన పదాన్ని ఉపయోగించి కథను రాయగలుగుతారు తరగతిలో బాగా చదివే పిల్లల్ని అభినందిస్తారు నామవాచకం సర్వనామముల గురించి చెప్పగలుగుతారు పడవ నడపవోయి ఈ మాసపు పాటను రాగయుక్తంగా పాడతారు కవి గురించి చెప్పగలుగుతారు ఉపాయం అనే ఇతిహాస మహాభారత కథను తెలుసుకుంటారు పిల్లలు అభ్యాసన లక్ష్యాలు పరిశీలించారు కదా ఇప్పుడు మనం పదజాలం నేర్చుకుందామా సిద్ధంగా ఉండండి పిల్లలు అభ్యాసన సామర్థ్యాలు కింది పదాలు జతపరిచి వాక్యాలు రాయండి గలగల చకచక పకపక బలవల టపటప వాన చినుకులు సెలయేరు ఏడవడం నవ్వడం నడవడం గలగల సెలయేరు చకచక నడవడం పకపక నవ్వడం బలబల ఏడవడం టపటప వాన చినుకులు ఒకటి గలగల సెలయేరు రెండు చకచక నడవడం మూడు పకపక నవ్వడం నాలుగు బలబల ఏడవడం ఐదు టపటప వాన చినుకులు పిల్లలు జతపరిచిన పదాలతో వాక్యాలు ఒకసారి పరిశీలిద్దామా వాక్యాలు సెలయేరు గలగల పారుతుంది నేను మా చెల్లి చకచక నడుస్తాము మా చెల్లి వలవల ఏడుస్తుంది వానచినుకులు టపటపా పడుతున్నాయి బాబు పకపక నవ్వుతున్నాడు పిల్లలు వాక్యాలు రాశాము కదా ఇప్పుడు మనం పూల మొక్కల పేర్ల గురించి తెలుసుకుందామా సిద్ధంగా ఉండండి పిల్లలు మీరు చూసిన మొక్కల పేర్లు రాయండి గులాబీ మొక్క బంతి మొక్క మందార మొక్క మల్లె మొక్క జాజి మొక్క కనకాంబర మొక్క పిల్లలు మొక్కల పేర్లు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఎంతవరకు తెలుసుకున్నారో చిన్న ప్రశ్న ద్వారా పరిశీలిద్దామా సిద్ధంగా ఉండండి హింది వాణిలో పూల మొక్కల పేర్లు గుర్తించండి ఆప్షన్ ఏ గులాబీ మొక్క ఆప్షన్ బి బంతి మొక్క ఆప్షన్ సి మందార మొక్క ఆప్షన్ డి పైవన్నీ బాగా ఆలోచించండి పిల్లలు
మీరు ఊహించిన సమాధానం సరైనదే. ఆప్షన్ డి పైవన్ని. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం మరొక కృత్యం పరిశీలిద్దామా? కింది వాణిలో వేరుగా ఉన్న పదాన్ని ఎన్నుకోండి. మొదటి ప్రశ్న, కాకి, కోయిల, పాము, పిచ్చుక. వేరుగా ఉన్న పదం పాము. రెండవ ప్రశ్న, బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు. బాగా ఆలోచించండి పిల్లలు. వేరుగా ఉన్న పదం ఏనుగు. మూడవ ప్రశ్న, కుక్క, పిల్లి, దోమ, గేదె. బాగా ఆలోచించండి పిల్లలు. సమాధానం దోమ. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం సంయుక్తాక్షర పదాలను గురించి నేర్చుకుందామా? సిద్ధంగా ఉండండి. సంయుక్తాక్షర పదాలు. వేరువేరు ఒత్తు ఉన్న పదాలను సంయుక్తాక్షర పదాలు అంటారు. ఉదాహరణ, ఆలస్యం, ఇష్టం, ఇంట్లో, తండ్రి, పుస్తకం. పిల్లలు, మీకు సంయుక్తాక్షర పదాలు ఎంతవరకు అర్థమయ్యాయో చిన్న ప్రశ్న ద్వారా పరిశీలిద్దామా? సిద్ధంగా ఉండండి. కింది వాటిలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చెట్టు, ఆప్షన్ బి పుస్తకం, ఆప్షన్ సి రాము, ఆప్షన్ డి లత. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనదే. ఆప్షన్ బి పుస్తకం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం స్వీయ రచనలోని ప్రశ్నలను ఒకసారి పరిశీలిద్దామా? రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది? పిల్లలు, సమాధానాన్ని బాగా ఆలోచించి మీ సొంత మాటల్లో రాయండి. మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు? కాకి, తేనెటీగ, చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు? సమాధానాన్ని బాగా ఆలోచించి మీ సొంత మాటల్లో రాయండి పిల్లలు. ఇప్పుడు మనం సృజనాత్మకతలోని కథను ఒకసారి పరిశీలిద్దామా? సిద్ధంగా ఉండండి పిల్లలు. సరైన పదాన్ని ఉంచి కథను ఊహించి రాయండి. ఒకరోజు కాకి డాష్ ముక్క దొరికింది. ఏం ముక్క దొరికింది పిల్లలు? మాంసపు ముక్క. అది నక్క చూసి ఆ ముక్కని డాష్ అనుకుంది. ఏమనుకుంది? తినాలని అనుకుంది. కాకి బాగా డాష్ అంది, పాడతావని పొగిడింది. కాకి పొంగిపోయి పాడతాను అన్నది, కాని నోటిలో ముక్క జారిపడింది. నక్క డాష్ తీసుకొని చక్కా పోయింది, మాంసపు ముక్క తీసుకొని చక్కా పోయింది. కథను ఊహించి రాశారు కదా పిల్లలు. ఇప్పుడు మీరు కథ ఎంతవరకు నేర్చుకున్నారో చిన్న ప్రశ్న ద్వారా పరిశీలిద్దామా? నక్క కాకిని ఏమని పొగిడింది? ఆప్షన్ ఏ బాగా ఎగురుతావని, ఆప్షన్ బి బాగా పాడతావని, ఆప్షన్ సి బాగా ఆడతావని, ఆప్షన్ డి బాగా గెంతుతావని. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనది. ఆప్షన్ బి బాగా పాడతావని. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం ప్రశంసలోని పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దామా? సిద్ధంగా ఉండండి పిల్లలు. ప్రశంస. అందరికీ చదువు అవసరం కదా. బాగా చదువు రావాలంటే తరగతి పుస్తకాలు, వార్తాపత్రికలు, గ్రంథాలయ పుస్తకాలు చదవాలి. ప్రతిరోజు చదవడం వల్ల మనకి తెలివితేటలు పెరుగుతాయి. పిల్లలు, మీ తరగతిలో కూడా బాగా చదివే పిల్లల్ని అభినందించండి. పిల్లలు, ఇప్పుడు మనం భాషాంశాలు అయిన నామవాచకం, సర్వనామముల గురించి తెలుసుకుందామా? సిద్ధంగా ఉండండి.
కింది పేరాను చదవండి, నామవాచక సర్వనామ పదాలు గుర్తించండి. రఘు, హర్షిణి, అయేష, మీరా, మేరీ, సంతోష్ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. ఇందులో నామవాచకాలు ఏమేమి నామవాచకాలు? మనుషుల పేర్లు రఘు, హర్షిణి, అయేష, మీరా, మేరీ, సంతోష్, వీటినే నామవాచకాలు అంటారు. అక్కడ వాళ్ళు సింహం, పులి, ఏనుగు, కోతి, నెమలి, పావురం, నిప్పుకోడి మొదలైన జంతువులను, పక్షులను చూశారు. పైవాటిలో నామవాచకాలు ఏంటి పిల్లలు? జంతువుల పేర్లు సింహం, పులి, ఏనుగు, కోతి మొదలైనవి. పక్షుల పేర్లు నెమలి, పావురం, నిప్పుకోడి. జంతువుల పేర్లు మనుషుల పేర్లు, పక్షుల పేర్లు, వీటిని నామవాచకాలు అంటారు. వాటిని చూసి ఆనందించారు. జంతు ప్రదర్శనశాల ముందు ఉన్న బండిపై జామ, బత్తాయి పండ్లు చూశారు. అవి కొని తిన్నారు. ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు. నామవాచకాలు ఇతరములు జామ, బత్తాయి, పండ్ల పేరును కూడా నామవాచకం అంటారు. సర్వనామములు వాటిని, అవి, వారందరూ. పిల్లలు నామవాచకాలు సర్వనామముల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం పడవ నడపబోయి అని ఈ మాసపు పటను రాగయుక్తంగా పాడుకుందామా? పిల్లలు పడవ నడపబోయి పాటను రాగయుక్తంగా నేర్చుకుందామా? ఈ పాటను వింజమూరి శివరామారావు రచించారు. పడవను ఏ విధంగా నడుపుతారో చాలా గొప్పగా వివరించారు. పడవ నడపబోయి, పూల పడవ నడపబోయి, చుట్టూన తెర చాపనెత్తి గట్టిగా చొక్కాన పెట్టి, చుట్టిన తెర చాపనెత్తి గట్టిగా చొక్కాన పెట్టి, త్వరగ నీక సొరగ నీక తరగలపై తేలిపోవా, త్వరగ నీక చక్కని రాయంచు నంచు చుక్కల తలకెంచు కొంచు, చక్కని రాయంచు నంచు చుక్కల తలకెంచు కొంచు, మిన్ను మొన్న కలుపు చున్న కన్నులలో సాగునంట, మిన్ను మొన్న కలుపు చున్న కన్నులలో సాగునంట. పడవ నడపబోయి, పూల పడవ నడపబోయి, ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలున దాటి, ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలున దాటి, ఈకు చెంత లేని వింత లోకానికి చేరునంట, ఈకు చెంత లేని వింత లోకానికి చేరునంట. పడవ నడపబోయి, పూల పడవ నేర్పబోయి. పేరు వింజమూరి శివరామారావు. జననం 1908, మరణం 1982. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి. బిరుదు కళాప్రపూర్ణ. పిల్లలు పడవ నడపబోయి కవిని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చిన్న ప్రశ్న తెలుసుకుందామా? సిద్ధంగా ఉండండి పిల్లలు. పడవ నడపబోయి పాటను రచించినది ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ, ఆప్షన్ బి వింజమూరి శివరామారావు, ఆప్షన్ సి ఓలేటి పార్వతీశం, ఆప్షన్ డి శకుంతల. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనది, ఆప్షన్ బి వింజమూరు శివరామారావు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం ఉపాయం అనే ఈ మాసపు కథను గురించి నేర్చుకుందామా? సిద్ధమేనా పిల్లలు? ఉపాయం అనే ఈ మాసపు కథను ఇతిహాస మహాభారతం నుండి సేకరించారు. మన తెలివితేటలు మనకు మంచి కీర్తి ప్రతిష్టలు అందిస్తాయి, మనకు సమాజంలో మంచి పేరును తెస్తాయి. ఇలాంటి ఉపాయం అనే కథను తెలుసుకుందామా పిల్లలు? సిద్ధమేనా? భరతవంశానికి చెందిన రాకుమారులు అందరూ కలిసి సరదాగా బంతి ఆట ఆడుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు బంతిని తంతున్నారు. భీముడి దగ్గరకు వచ్చింది.
భీముడు బంతిని గట్టిగా తన్నాడు. బంతి పైకెగిరి అల్లంత దూరాన ఉన్న బావిలో పడింది. అందరూ ఆ బావి చుట్టూ చేరి పైకి తీయడానికి ప్రయత్నించారు. ఎవరికీ సాధ్యం కాలేదు. ఇంతలో ఆ దారిన పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నవారంతా రాకుమారులని గ్రహించారు. మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు. బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా అని ఆశ్చర్యంగా అడిగాడు. రాకుమారులందరూ తెలీదు అన్నట్లుగా తల ఊపారు. అయితే చూడండి, విల్లు అందుకొని ఒక బాణాన్ని నేరుగా బంతికి తాకేలా వేశాడు. ఆ బాణానికి తాకేలా మరొక బాణం వేశాడు. అట్లా ఒక బాణం తర్వాత మరొక బాణం వదిలాడు. అట్లా బాణాల గొలుసు తయారైంది. దాంతో బంతిని పైకి లాగి రాకుమారులకు అందించాడు. విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడున్న వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. వెంటనే ద్రోణాచార్యునికి నమస్కరించి, మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వజన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు. వీరిని మా శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అన్నాడు. ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేశాడు. ఆ విధంగా ద్రోణుడు భరత వంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధికెక్కాడు. మనం ఈ కథ ద్వారా గ్రహించిన నీతి ఏంటో చూద్దామా? నీతి, మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని గ్రహించారు కదూ. సరే, ఉపాయం కదా మీకెంతవరకు అర్థమైందో చిన్న ప్రశ్నల ద్వారా పరిశీలిద్దామా? సిద్ధంగా ఉండండి పిల్లలు. ఏ వంశానికి చెందిన రాకుమారులు బంతి ఆట ఆడుతున్నారు? ఆప్షన్ ఏ శాతవాహన, ఆప్షన్ బి భరత వంశం, ఆప్షన్ సి సాలు వంశం, ఆప్షన్ డి సూర్యవంశం. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనదే, ఆప్షన్ బి భరత వంశం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. మరొక ప్రశ్న చూద్దామా? సిద్ధంగా ఉండండి. బంతి ఎక్కడ పడింది? ఆప్షన్ ఏ నదిలో, ఆప్షన్ బి బావిలో, ఆప్షన్ సి సరస్సులో, ఆప్షన్ డి వాగులో. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనది, ఆప్షన్ బి బావిలో. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. మరొక ప్రశ్న పరిశీలిద్దామా? సిద్ధమేనా? బావిలో బంతిని ఏ విధంగా పైకి తీశారో గుర్తించండి. ఆప్షన్ ఏ తాడుతో, ఆప్షన్ బి కర్రతో, ఆప్షన్ సి బాణాలతో, ఆప్షన్ డి చెక్కతో. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనదే, ఆప్షన్ సి బాణాలతో. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఇప్పుడు మరొక ప్రశ్న పరిశీలిద్దామా? బంతిని బావి నుండి పైకి తీసింది ఎవరో గుర్తించండి. ఆప్షన్ ఏ రాకుమారులు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి అర్జునుడు. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనదే, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు. ఎక్సలెంట్ పిల్లలు, చక్కగా చెప్పారు. మరొక ప్రశ్న పరిశీలిద్దామా? సిద్ధమేనా పిల్లలు? విలువిద్యలో
గొప్పవారు ఎవరు గుర్తించండి. ఆప్షన్ ఏ రాముడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి భీముడు. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనది, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు. సూపర్ పిల్లలు, బాగా చెప్పారు. మరొక ప్రశ్న పరిశీలిద్దామా? సిద్ధమేనా? ఉపాయం కథను దేని నుండి సేకరించారో గుర్తించండి. ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి ఇతిహాసం మహాభారతం, ఆప్షన్ సి భాగవతం, ఆప్షన్ డి వేదాలు. బాగా ఆలోచించండి పిల్లలు. మీరు ఊహించిన సమాధానం సరైనది, ఆప్షన్ బి ఇతిహాసం మహాభారతం. ఎక్సలెంట్ పిల్లలు, చక్కగా చెప్పారు. మీకు ఉపాయం కదా బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్న విషయాలు ఒకసారి పరిశీలిద్దామా? సిద్ధమేనా పిల్లలు? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలు, సంయుక్తాక్షర పదాలు నేర్చుకున్నాము, సరైన పదాన్ని ఉంచి కథను ఊహించి రాశాము, భాషాంశాలు నేర్చుకున్నాము, పడవ నడపబోయి ఈ మాసపు పాట నేర్చుకున్నాము, కవి గురించి నేర్చుకున్నాము, ఉపాయం అనే ఇతిహాస మహాభారతం కథను నేర్చుకున్నాము.